కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలో సర్పంచ్ యనమల సుధాకర్ గృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలసపాడు మండలంలో దాదాపు 1500 ఎకరాల భూమి అన్యాక్రాంతమైందని, ఇంత జరుగుతున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారన్నారు. పేద ప్రజలను మాత్రం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిప్పుతూ వైసీపీ నేతలు మాత్రం 100 ఎకరాలను అక్రమంగా ఒకేరాజు ఆన్లైన్లో చేస్తున్నారని ఆరోపించారు. దళితులకు సంబంధించిన 700 ఎకరాలు వైసీపీ నేతలు కబ్జాలకు పాల్పడుతున్నారని, కలసపారు పోరిమామిళ్ల కాసినాయన బీకోడూరు మండలాల్లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని వారన్నారు. కలసపాడు మండలం శంకవరం ప్రాంతంలో గతంలో ఓఎల్ఎఫ్ హాస్పిటల్ వారికి 26 ఎకరాలు కేటాయిస్తే దాన్ని కూడా అన్యాక్రాంతం చేస్తున్నారని, భూ కబ్జాలపై ఆర్డీఓ ఉక్కుపాదం మోపాలన్నారు. ఆర్డీఓను బదిలీ చేయాలని వైసీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బద్వెల్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ రాంతు, పోరుమామిళ్ల సర్పంచ్ యనమల సుధాకర్, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు భైరవ ప్రసాద్, టీడీపీ నేతలు ఇమాం హుస్సేన్, రామసుబ్బారెడ్డి, కాశీనాయన, బీకోడూరు, కలసపాడు మండల టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ నాయకుడు 100 ఎకరాలకు పైగా ఒకరే భూ కబ్జా చేసి చుట్టూ ఫెన్సింగ్ చేసుకుని అనుభవిస్తున్నారు. అది అన్ని కూడా ఒక ఛానల్లో రావడం జరిగింది. ఇప్పటికి కూడా అధికారులు నిమ్మకి నీరెత్తినట్లుంటూ ఏమాత్రం కూడా దాని మీద చర్యలు తీసుకోకుండా ఉండడం వల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ముక్త కంఠంతో ఖండిస్తూ ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కలసపాడు మండలంలో ముఖ్యంగా తహసీల్దార్ కార్యాలయం ఒక వేదిక తయారైంది. జూలై 2020 నుండి అక్రమంగా ఆన్లైన్ చేస్తూ మరి ఒక సామాన్య మానవుడు ఒక అసైన్డ్ భూమిని డీకట్టి పట్టా తీసుకోవాలంటే చెప్పులు కాలేటట్టుగా మొత్తము కూడా తిరగాల్సి వస్తుంది కార్యాలయం చుట్టూ. మరి ఈరోజు వైసీపీ నాయకులకు మాత్రము వెంటనే ఇమీడియట్గా 100 ఎకరాలు ఒకే రోజు రాత్రిలో మాత్రం మొత్తం రిజిస్టర్ చేసేస్తున్నారు. ఇవన్నీ కూడా అధికారులు వారితో కుమ్మక్కైపోయి ప్రలోభాలకు లొంగి విధంగా చేస్తుంటే మరి మీడియాలో వచ్చినా కూడా ప్రజల ముందు వచ్చినా కూడా ఏమాత్రం కూడా చర్యలు తీసుకోకపోవడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. దళితులకు 2 ఎకరాల భూమి ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర అయితే భూమి ఉండదు, కానీ 100 ఎకరాలు మాత్రము వాళ్ళ ఆక్రమించుకోవడానికి మాత్రం వైసీపీ నాయకులకు ఎలా వస్తుందని సందర్భంగా ప్రశ్నిస్తున్నాము. ఒకసారి మేము టీడీపీ హయాంలో 2016-19లో ఇటువంటి ఏమైనా జరిగాయని కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాము, ప్రశ్నిస్తున్నాము. మరి ఈరోజు మరి బద్దివాళ్ళ నియోజకవర్గ నాయకత్వం మరి వారు కనసన్నుల్లో జరుగుతున్నప్పటికీ వాళ్ళ అనుచరులు వాళ్ళ బంధువులే మొత్తం కూడా ఆక్రమించుకుంటున్నప్పటికీ కూడా ఒక కలసపాడు మండలమే కాదు, కాశీనాయన కానీ, పూర్వమెల్ల కానీ, బీకోడూరు మండలం కానీ అన్ని మండలాలు కూడా 100 ఎకరాలు అన్యాక్రాంతం అవుతుంటే వాళ్ళ బంధువులు మరి ఈరోజు వైసీపీ నాయకత్వం కళ్ళు మూసుకొని ఉందా అని సందర్భంగా ప్రశ్నిస్తున్నాము. ఉదాహరణకు ఓఎల్ఎఫ్ ఒక సంస్థ, అది ఓఎల్ఎఫ్ హాస్పిటల్ కానీ విద్యా సంస్థ కానీ, అది ఈ ఏరియాలో సేవ చాలామంది ప్రజలకు విద్యాపరంగా కానీ హాస్పిటల్ పరంగా కానీ సేవ చేసిన సంస్థ. ఉదాహరణకు నేను కూడా ఓఎల్ఎఫ్ హాస్పిటల్లో పుట్టాను ఆ రోజుల్లో. మరి ఈరోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఓఎల్ఎఫ్ హాస్పిటల్కు విద్యా సంస్థకు కానీ ఆ వైద్య సంస్థకు కానీ 26 ఎకరాలు ఇవ్వమని శంఖవరంలో మరి లెటర్ రాస్తే కలెక్టర్ ఆ రోజు 26 ఎకరాలు వారు ప్రభుత్వం నుంచి వాళ్ళకి వస్తే చివరకు నీచాత్ నిజంగా ఓఎల్ఎఫ్ హాస్పిటల్ విద్యా సంస్థ సంబంధించిన 20 ఎకరాలు కూడా అన్యాక్రాంతం వేయడానికి ఈరోజు వైసీపీ నాయకులు దాన్ని కబ్జా చేస్తున్నారంటే చాలా సిగ్గుచేటైన విషయము. ఎంతగా జీవదారుతున్నారని కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాము. మరి అలాగే టీడీపీ ఆర్డీఓకు ఈరోజు మేము ఆర్డీఓ గారికి ఒకటి వినవించదలుచుకున్నాం. కొత్తగా ఆర్డీఓ గారు వచ్చారు, మొదటగా రెవెన్యూ డివిజన్ అయింది. ఆర్డీఓ గారు ఈ భూ కబ్జాల మీద ఉక్కుపాదం మీ మీద ఏ ప్రెజర్స్ పనిచేస్తున్నాయని కూడా సందర్భంగా అడుగుతున్నామని, ఒక మన బద్దివాళ్ళ నియోజకవర్గ నాయకత్వమైన అధినాయకత్వమైనా ఏమైనా జిల్లా నాయకులు కూడా ఇంత ఇన్వాల్వ్ అయినారు, జిల్లా నాయకులు కూడా ఏమైనా ఇందులో ఈ భూ కబ్జాల్లో భాగం ఉందా అని కూడా మాకు అనుమానాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి వెంటనే కూడా జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఒకసారి మీ ముందు ఉంచదలుచుకున్నాం, రెడ్డిపల్లిలో వాగు వంక పౌరం బాగు దగ్గర 108 ఎకరాలు వాళ్ళు ఆక్యుపై చేశారు. కొత్తకోట ఫారెస్ట్ ఏరియాలో 40 ఎకరాలు చేశారు. ఇవన్నీ కూడా కలసపాడు మండలంలోనే ఒక ఉదాహరణ చెప్తున్నాము. గంగాయపల్లిలో వాగు పౌరం బాగు 250 ఎకరాలు వారు ఆక్రమించారు. కలసపాడు తెల్లబాడు ఏరియాలో 350 ఎకరాలు ఆక్రమించారు. శంకవరం ఓఎల్ఎఫ్ హాస్పిటల్ యొక్క 26 ఎకరాలను కూడా ఆక్రమించారు. శంకవరం డీకేటి భవన్ 40 ఎకరాలను ఆక్రమించారు. రెడ్డిపల్లి ఎస్సీ కాలనీకి 2007లో ఇచ్చిన 300 ఎకరాలను కూడా ఆక్యుపై చేసినారు. మామిలపల్లిలో 40 ఎకరాలు ఆక్రమించారు. ముదిరెడ్డిపల్లిలో ఒకే నాయకుడు వైసీపీ నాయకుడు 220 ఎకరాలు ఆక్రమించారు. దగ్గర ఇవన్నీ కూడా 1500 ఎకరాలు ఒక కలసపాడు మండలంలో ఉన్నాయి. రాబోయే రోజుల్లో కాశీనాయన మండలము, పూర్వమల్ల మండలం ఉన్న బుక్ అబ్జర్వ్ చేసిన వివరాలను కూడా మేమంతా కూడా బయటపడడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాము. ఇవన్నీ కూడా నేను మామూలుగా చదవడం లేదు, దీనికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మా దగ్గర ఉంది నేను చెప్తున్నాము. కాబట్టి మీకు విలేకరులు కూడా కావాలన్నా కూడా ఈ 1500 ఎకరాల ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము.
దీనికి మేము అధికారులకు మేము వినతిపత్రం ఇచ్చినప్పటికీ వాళ్ళకు మేము ఏదైనా మేము లెటర్స్ పెట్టినప్పటికీ కూడా ఏ విధమైన చర్యలు లేవు మీడియాలో వచ్చినా ఏ విధమైన చర్యలు లేవు ఇంకా సిగ్గుచాటిన ప్రభుత్వం ఎక్కడ ఉందని కూడా మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాము ఒకసారి దళితులారా ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఉన్నారంటే ఆ ఎమ్మెల్యే గారికి ఎంతో బాధ్యతాయుతంగా ఉంటుంది ఎస్సీ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఉండి ఎస్సీలకు ఎంత వాయిస్ ఉంటుంది కూడా అయినప్పటికీ కూడా బద్యో నియోజకవర్గ ఎమ్మెల్యే సుధాకర్ ఏ మాత్రం నోరు మెదపకుండా వాళ్ళ కబంద హస్తాల్లో ఉండి దీన్ని ఏ మాత్రం ఖండించకుండా దళితుల భూములు ఆక్రమించుకున్నట్టు మీరు ఏం చేస్తున్నారనే సందర్భంగా ప్రశ్నిస్తున్నాం కాబట్టి మరి ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఇంత ఘోరంగా ఉంటే మరి వేరే నియోజకవర్గం ఎలా ఉందో ఒకసారి ప్రజలందరూ ఆలోచించండి ఇలాంటి వ్యక్తిన ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకుందని కూడా మీరు ప్రజలందరూ ఈ సందర్భంలో కన్ను తెరవాలని కూడా చెప్తున్నాము మేము తెలుగుదేశం పార్టీ వచ్చినట్లయితే రాబోయే రోజుల్లో ఏ అధికారులు అయితే దీనికి మరి సపోర్ట్ చేశారో వారందరూ కూడా భర్తం పడతాం వారందరినీ కూడా సస్పెండ్ చేపిస్తాం వారందరినీ కూడా ఎంక్వైరీ చేపిస్తామని కూడా అధికారులకు సందర్భంగా హెచ్చరిస్తున్నాము రాబోయే రోజులు ఎవరైతే ఆక్యుపై చేశారో వైసీపీ నాయకులు ఆ భూములందరూ కూడా ప్రభుత్వం మరి చేజిక్కించుకొని తిరిగి దళితులకు 2 నుంచి 3 ఎకరాల వంతున పంచడానికి కూడా మా అధినాయకత్వం మరి తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం చెప్పవలసిందిగా కూడా ఈ సందర్భంగా మాకు తెలియజేశారు కాబట్టి మేము వినవించుకుంటున్నాము రాబోయే రోజుల్లో దళితులందరికీ కూడా ఈ 1500 ఎకరాల కలసపాడులను భూమి కూడా పంచడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము మరి అలాగే మిగతా మండలాల్లో కూడా మరి కాశాని మండలంలో కానీ పూర్వాల మండలంలో కానీ ఏ విధంగా అయితే అన్యాక్రాంతమైనాయో అవన్నీ కూడా వెలికి తీస్తున్నాము రాబోయే రోజుల్లో మరి మీ విలేకరులు కూడా ఒకటి మేము వినవించుకుంటున్నాము.